ఇజ్రాయెల్ తరహా వ్యవసాయం మంచి ఫలితాలను ఇస్తుంది. ఎలాంటి రసాయన ఎరువులు, పురుగు మందులు అవసరం లేకుండా సహజ సిద్ధంగా పండిస్తున్న ఆహార పంటలు అందరినీ ఆకర్షిస్తున్నాయి. సోలార్ విద్యుత్ సహాయంతో గుళ్ళకరాళ్ళు, నీటిని ఉపయోగించి కూరగాయలు పండిస్తున్నారు. అందే జాన్ శిరీష దంపతులకు మూడో సంతానంగా జాన్ రాబర్ట్ స్టీవెన్సన్ జన్మించారు. 11వ నెలలోనే పోలియో సోకడంతో 2 కాళ్ళు సచ్చుబడిపోయాయి. పొట్టుదలతో ఐటీఐ పూర్తి చేశాడు. చదువుకునే క్రమంలో ఇజ్రాయెల్ సాగు విధానంపై తెలుసుకుని ఆసక్తి పెంచుకున్నాడు. కొత్తగా అనిపించి ఇజ్రాయెల్ సాగుపై అంతర్జాలంలో వెతికి పూర్తి వివరాలు తెలుసుకున్నాడు. అలా తమకి ఉన్న 2.5 సెంట్ల భూమిలో 2014లో ఇజ్రాయెల్ సాగు విధానంలో కూరగాయలు సాగు మొదలుపెట్టారు. మొక్కలకు ఎటువంటి క్రిమిసంహారక మందులు, ఎరువులు వంటివి వినియోగించరు. చేపలు పెంచే నీటి తొట్టిలో నీటిని మాత్రమే వాడతారు. ఇది పూర్తిగా సేంద్రీయ విధానమని, ఈ ఉత్పత్తులు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయని సంబంధిత నిపుణులు చెబుతున్నారు. ఇక్కడ మరో విషయం ఏమిటంటే, సాగులో మట్టి ఉండదు. కేవలం గులకరాళ్లపై మాత్రమే విత్తనాలను ఎదబెడతారు. మాట్లాడండి. నా పేరు అంబే జాన్ రాబర్ట్ స్టీవెన్సన్. మాది ప్రకాశం జిల్లా చీరాల మండలం ఈద్రుపాలెం. నా చదువు నేను ఐటీఐ డాక్యుమెంట్ సివిల్ చదివాను. మా నాన్నకి, మా నాన్న, మేము గ్రంథంలో నేను 3వ వాడిని. మేము సేవ చేస్తూ ఉంటాం, దేవుని సేవ. అయితే 2014లో మా అన్నయ్య సహాయం ద్వారా వారి యొక్క ఫ్రెండ్స్ విధానంలో ఇజ్రాయెల్ టెక్నాలజీ కనుగొన్నాను. ఇజ్రాయెల్ టెక్నాలజీలో ఆక్వాపోనిక్స్ చేస్తూ ఉన్నారు. దాన్ని చూసి తెలుసుకొని నేను కూడా ప్రయోగం చేశాను. అయితే పూర్తి స్థాయిలో సక్సెస్ అయింది. 2014 నుంచి ఈ యొక్క ఆక్వాపోనిక్స్ విధానాన్ని నేను నడపడం జరుగుతూ ఉన్నది. దీనికి మొదటగా చేపల పట్టిన ఒకటి తీసుకొని చేపల ట్యాంకు, దాంట్లో చేపలు వేసి దానికి వచ్చే వ్యర్థాలు అమోనియం నైట్రేట్ ఈ ఆఫ్ హెచ్బి మోటార్ సహాయంతో టబ్బుల్లోకి పంపించి నీళ్లు, ఆ నీళ్లు బెడ్లలోకి వచ్చే విధంగా ఆ బెడ్లలో కూరగాయ మొక్కలు వేసి ఈ పండించడం జరుగుతూ ఉన్నది. ఈ కూరగాయ మొక్కలు ఓన్లీ రాళ్లలోనే నాటడం జరిగింది. ఈ రాళ్ళల్లో ఎలాంటి మట్టి కానీ, ఎలాంటి దుమ్ము కానీ, లేక కంకర నేల కానీ ఏమి కాదు. ఓన్లీ రాళ్ళు ఈ రాళ్ళల్లో వేయటం, ఈ రాళ్ళల్లోనే ఈ మొక్కలు నాటి పెరగటం, మంచి ఫలితాలు ఇవ్వటం జరుగుతున్నది. పెద్ద ప్లాస్టిక్ డ్రమ్లను నిలువుగా 2 భాగాలుగా విడదీసి వాటిలో మొక్కల తొట్టెలు వినియోగిస్తారు. వీటిని ఒక స్టాండ్కి అమర్చి అందులో గులకరాలతో సగానికి పైగా నింపుతారు. వీటిపైన విత్తనాలు చల్లుతారు. ఆ పక్కనే ఓ పెద్ద తొట్టి ఏర్పాటు చేసి చేపలను పెంచుతారు. ఆ నీటినే పైపుల ద్వారా మొక్కలకు అందిస్తారు. ఇందుకోసం 0.5 PHC సామర్థ్యం కలిగిన సోలార్ మోటార్ వినియోగిస్తున్నారు. మొక్కల తొట్టె నిండగానే ఆ నీటిని తిరిగి చేపల తొట్టిలో చేరేలా ఏర్పాట్లు చేశారు. మోటారుకు సౌర విద్యుత్ వినియోగిస్తున్నారు. ఇందుకోసం 25,000 రూపాయలతో సౌర ఫలకాలను ఏర్పాటు చేసుకున్నారు. డ్రమ్ములు, పైపుల కోసం 1 లక్ష వరకు ఖర్చు చేస్తారు. ఈ విధానంలో నీటి పొదుపు సాధ్యమవుతుంది. గత 5 ఏళ్లలో ఈ విధానంలో సాగు చేపడుతున్నట్లు, మంచి ఫలితాలు సాధిస్తున్నట్లు జాన్ తెలిపారు. అధిక విస్తీర్ణంలో సేద్యం సాగించాలని ఉన్నప్పటికీ పెట్టుబడి సోమత లేక ముందడుగు వేయలేకపోతున్నట్లు చెప్పారు. ఎవరైనా ఆర్థిక సహాయం అందిస్తే మరింత సాగు విస్తీర్ణం పెంచుతామని తెలిపారు. ఈ కూరగాయలు, అన్ని రకాల కూరగాయలు పండించాం. టమాటాలు, బీరకాయలు, సొరకాయలు, అలాగే కాకరకాయలు, వంకాయలు, పచ్చిమిరకాయలు, ఈ రకరకాలు పండించిన ఆకుకూరలు కూడా, తోటకూర, గోంగూర, పుదీనా, కొత్తిమీర, ఈ పాలకూర, ఈ రకరకాల ఆకుకూరలు, అవి కూడా పళ్ళు కూడా, బొప్పాయి పండు, బొప్పాయికాయ చెట్టు కూడా అమ్ములేసి పండటం జరిగింది. ఇది సోలార్ సిస్టమ్ ద్వారా నేను ఏర్పాటు చేసుకున్నాను. కరెంటు సదుపాయాల్లో ఉండదు కనుక, సోలార్ అయితే ఎనీ టైం రన్నింగ్లో ఉంటుంది కనుక ఈ సోలార్ సిస్టమ్ ద్వారా ఏర్పాటు చేసుకున్నాను. ఇది సేంద్రియ పద్ధతి. ఎలాంటి రసాయనిక పదార్థాలు లేకుండా
ఓన్లీ ఆర్గానిక్గా దీన్ని పండిస్తూ ఉన్నాం. ఓన్లీ చేపల వ్యర్థాలే, రసాయనిక పదార్థాలు ఏమి వేయము, ఎలాంటి ఎరువులు కూడా వేసేవి కూడా కాదు. ఈ స్వచ్ఛందంగా మంచి ఆహారము ఈ ప్రజలందరికీ ఉపయోగపడేది. ఈ ఆహారం తినే ప్రతి ఒక్కరు కూడా మంచి హెల్దీగా ఉంటారు. అయితే ఇది ప్రతి ఒక్కరు కూడా తెలుసుకుని నా దగ్గర చాలామంది వస్తూ ఉంటారు, తెలుసుకుంటూ ఉంటారు. అయినప్పటికీ వాళ్ళకి అందరికీ మంచి సజెషన్స్ ఇచ్చి ప్రజలకి ఉపయోగపడే విధంగా దీన్ని ముందుకు తీసుకెళ్లాలని నేను ఇంకా ఎక్కువగా కృషి చేస్తున్నాను. నాకైతే ఆర్థిక సహాయం లేదు. ఇంకెవరన్నా నాకు దాతలు కానీ లేదా ప్రభుత్వం కానీ ఏదైనా సహాయం చేయగలిగితే ఇంకా పెద్దదిగా ఏర్పాటు చేసుకుని ఇంకా ప్రజలందరికీ కూడా ఇది ఆహారం అందించే విధంగా సిద్ధపాటు చేస్తానని తెలియపరుస్తున్నాను. ఇప్పుడు చీరాలలో ఎముకల సమస్యలకు ఓపి మరియు ఎక్స్రే కి డబ్బులు ఖర్చు పెట్టవలసిన అవసరం లేదు. శ్రీ కామాక్షి కేర్ హాస్పిటల్, చర్చి రోడ్, చీరాల. సెల్ 9000808198. మేనేజింగ్ డైరెక్టర్ తాడివలస దేవరాజు, MBA, BL.